पिरी पंदर मध्य ने राक्षस गाली नीर अन्नी विषय ना नीलांट अमायकर गुंत को ऊर्जा पटे अंतकोतावा मर ने अंदर की पे अंदर की इंदावा पोनी ना चावकोस्तावा ना चावल कच्चिस्तावा ओरे पिछि सन्नासी ओरे पिरिकि सन्नासी इला चूडु इटु केसी इला चूडु इला चूडु इटु केसी उन्न ऊरु कन्न तल्लि ओरे ओरे मरवकुरा नम्मुकुन्न सोंत ऊरु वेन्नु लोन पोडवकुरा ओरे पिच्चि सन्नासि मुखम मीद कोपंतो मुक्कु कोसुकुंतारा येलु मीद कुरुपुंदनि कालु कोसुकुंतारा मुखम मीद कोपंतो मुक्कु कोसुकुंतारा येलु मीद कुरुपुंदनि कालु कोसुकुंतारा आवेशं नी तेलिविनि चंपुतोदिरा चंपुतोदिरा आलोचन नी बलाचुतरा उरे कुर्र सन्नासी चूसुको ओक्कसारी नीकेसी प्रति नी सुनेरा ऊरी प्रति नी सुनेरा आश पेट्टुकुन्नोळ्ळनु अन्यायं चेयकुरा आश पेट्टुकुन्नोळ्ळनु अन्यायं चेयकुरा अन्यायं चेसि नोडि आटलु कट्टिंचरा ममत तेंचुकुन्न ओडु मडिचि काडुरा మడిసైతే దేనికైనా దడిసిపోడురా మమత తెంచుకున్న బోడు మడిసి కాడురా మడిసైతే దేనికైనా దడిసిపోడురా ఐదు వేళ్ళు కలిసుంటే చేతి దెబ్బ కట్టిదిరా పిడికిలి బిగియల్చరా పిడుగులు కురిపిల్చరా రా
పిచ్చి సన్నాసి రెండెట్టేళ్ళు, ఒక పాలేళ్ళు, ఓ షావుకార్, ఒక దొర, చేతులు కలిపారే, ఏమిటి కనెక్షన్ అంట? పాదు దొరగారి మేనల్లుడా, నీ వంశం ఏమిటి, నీ కుటుంబం ఏమిటి, ఈ జనం ఏమిటయ్యా, పిండి బూడిద కలపకయ్యా, అంటరాని వాళ్ళనంటాకయ్యా. అంటరాని వాళ్ళు ఇద్దరే. ఊరు వదిలిపోండి, ఊరు బాగుపడుతుంది. పాండవులు పుట్టారు, కుట్టారు, దొరక చెప్పు. నానపాములు కూడా బస్స కొడుతున్నాయే. బస్సు కొడతాయి, రేపు కార్లు ముల్చి కాటేస్తాయి కూడా. ఏడిసాయి, ఊరు ఊరంతా నా గుప్పిట్లో ఉంది, ఈ ఐదు పురుగులు నన్నేం చేస్తాయి. ఈ వేళ ఐదే దొర, ఈ వేళ ఐదు, రేపు 50, ఆ మర్నాడు 500, ఆనక 5000. అంతే మరి ఏం చేయాలంటావు? వాళ్ళలో వాళ్ళకున్న కనెక్షన్ కట్ చేస్తే సరే. దేవుడికి ఇచ్చామనుకోండి రాముడు కట్, రాముడికి ఇచ్చామనుకోండి దేవుడు కట్. డబ్బు తిని గడ్డి కరణ సింహాలి గప్పొట్టలేదు. ఏ జన్మలోనో నేను, మా అమ్మ, అయ్యా, తాతలు ఎంతో పుణ్యం చేసుకున్నావమ్మా నీ చేతి ప్రసాదం కోసం. ఏమి కన్నుల పండుగ! ఆనాడెప్పుడో భారత కథలో చదివాను, పాండవులు ఐదుగురు తిండి దండెత్తుకొస్తే కుంతీదేవి వాళ్ళకి అన్నం పంచిపెట్టేది అని ఈనాడు చూస్తున్నాను. నీ దొన కూడా తీసుకురా చూడటానికి, అన్నంలో కలుపుకోవడానికి కాస్త విషం కూడా తెమ్మను. పండగ చేసుకుంటారు కాని పాదు. ఎంత మాట అన్నావు నాయన, ఎంత చెడ్డ మేనమావ. అదే నా కర్మ. మీరు తెంచుకున్న ఆయన తెంచుకుపోలేరు నాయన, నా మాట విను బాబు. రాత్రి తెల్లవారులు ఆయనకి నిద్ర లేదంటే నమ్మండి పేకాట జాగారు, పొరపాటున పావులో పడిపోయి ఉంటాడు. శివశివ, దొరగారికి డబ్బాకి కనెక్షన్ లేనే లేదు. ఎంతసేపు మనుషులు, మమతలు, మమకారాలు ఇవే ఇవే. ఇదిగో నాయనా, 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 నా మాట వినండి, నా మాట నమ్మండి బాబు, నా మాట నమ్మండి అయ్యా, నా మాట నమ్మండి అయ్యా. అసలు మీలో పరాయి వాళ్ళు ఎవరు ఆయనకి? నాయనా పద్దు, నీవా స్వయా నా బేనల్లుడివి, నువ్వు ఆయన ప్రాణ స్నేహితుడు కొడుకువి. పర్వాలేదు నాయన, నువ్వు ఆ 10 ఏళ్ళుగా పెంచుకుంటున్న దత్తపుత్రుడు లాంటి వాడివి. ఇకపోతే మీరు చెప్పు. నేను చెప్పనా? వద్దు నాయన, వద్దు వద్దు. బామర్తిలుగా నాయన, నా మాట నమ్మండి, మీ గురించి రాత్రి అంతా ఆయన బాధపడుతూనే ఉన్నారు, కంట ధారాపాతంగా కన్నీరు కారుతూనే ఉంది. ఇలాగా ఇంతలో ఏం కట్టిందో, చటాలను లేచి గబుక్కుని ఎనపెట్టి తెరిచి చటుక్కున సంచి రూపాయలు తీసి, కన్నప్ప దేవన్న పెళ్లికి తాడిబొట్టు చేయించుకోమని ఇచ్చారా, అంతవరకు నేను పచ్చి మంచి నేను కూడా ముట్టను అని ఇచ్చారు. నా పెళ్ళికో నీకును, మరి నా పెళ్ళికో నీకును, మరి నా తొందరక్క పెళ్ళికో దానికి కనెక్షన్ కన్నప్ప.